పవన్ కళ్యాణ్ గారి గురించి సార్, ఆయన గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ మ్యాన్ గా ఉంటాడు. ఓ రోజు ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలీదు, ఏ పక్క మాట్లాడతాడో తెలీదు. సో ఆయన గురించి ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పు చేతల్లో ఉన్నాడా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసుగా ఉన్నాడా, ఇంకా కూడా స్టిల్ పోయాడు, ఎన్నికలైపోయినాయి, బీజేపీకి పోయి మద్దతు చేశాడు. ఆ కేంద్ర ప్రభుత్వమే, అది స్టేట్ ఒక పాలసీ, దానికి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు. మే కృష్ణా జిల్లాలో వీళ్ళు రాజీనామాలు మేమెందుకు చేస్తాం? మా రాజీనామాలు మేము మంచి చెడు 2024లో డిసైడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచిడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేము మాట్లాడినా కూడా వేస్ట్. కన్ఫ్యూజ్డ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఏం మాట్లాడతాడా, ఎప్పుడు ఏం మాట్లాడతాడా, ఏ రోజు ఏం మాట్లాడతాడా తెలియదు. ఎన్నికలు ముందేమో బీజేపీని తిడతాడు, తెలుగుదేశం తిడతాడు, మళ్ళీ ఇటు వస్తాడు, మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ బీజేపీ అంటాడు, మళ్ళీ అటు కాదు బీజేపీ అంటాడు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకున్నా వేస్ట్. అందరికీ నమస్కారం, నా పేరు ప్రసాద్ చిగ్లిశెట్టి. ఈ వీడియో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడారు, దాని గురించి మాట్లాడతాను. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అమరావతి ఇష్యూలో, మూడు రాజధాని ఇష్యూలో పవన్ కళ్యాణ్కి కన్ఫ్యూజను, ఎప్పుడెలా మాట్లాడతాడో తెలియదని చెప్పేసి వ్యాఖ్యానించారు ఆయన. నమస్కారం అనిల్ గారు. నమస్కారం సార్. మహానుభావులు, మీలాంటి వాడు ఉండాలండి రాజకీయాల్లో. క్యూసెక్కికిను నీటి పారుదల శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని స్టాండ్ నీటి పారుదల శాఖ మంత్రి ముద్దుగా చాలామంది నోటు పారుదల శాఖ మంత్రి అని పిలుస్తారు, కొంతమంది ఏమో నోటు పారుదల శాఖ మంత్రి అని కూడా పిలుస్తారు మిమ్మల్ని. రకరకాలుగా సోషల్ మీడియాలో పిలుస్తుంటారండి మిమ్మల్ని, కామెంట్లలో మీ నోరు అంత ఉంటుంది. కొంతమంది ఇరిగేషన్ మినిస్టర్ కదా నీటి పారుదల శాఖ, కొంతమంది ఇరిటేషన్ మినిస్టర్ అంటారు మిమ్మల్ని, కొంతమంది బెట్టింగ్ బంగారు రాజు అని కొంతమంది అంటారు మిమ్మల్ని. రకరకాలుగా మీకు నిక్ నేమ్స్ ఉన్నాయి సార్, గుర్తు చేస్తున్నారు మీకు. బెట్టింగ్లో ఫేమస్ అంట కదా, ఇంతకుముందు కూడా కొన్ని కేసులు అయితే ఉన్నట్టున్నాయి మీ మీద, ఆరోపణలు కూడా వచ్చినట్టున్నాయి నెల్లూరు జిల్లాలో. ఈ మధ్య కూడా బహిరంగంగానే ఆనం ఆయన మీ మీద ఆరోపణలు చేశారు కదా, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా మీరే మీ మీద చేసినట్టున్నారు, అవి కూడా ఉన్నాయి మీ సొంత పార్టీలోనే మీకు. ఇక మీకు ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అయ్యుండి కూడా మీకు క్యూసెక్కికిను టీఎంసీకి నీ తేడా తెలియదు. మరి బాగా చదువుకున్నారు, డాక్టర్ అనుకుంటే డాక్టర్ చదివినట్టున్నారు మీరు. క్యూసెక్కికి టీఎంసీకి తేడా తెలియదు. కృష్ణానదికి వరద వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఆఖరికి ఒక బోటు చిక్కుకుపోతే, ఏదో ఒక చేపల బోటు చిక్కుకుపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర, అది తీయడానికి కూడా వారం రోజులు తీసుకున్న ఘనత మీకుంది మంత్రిగా. మీరే మంత్రి, మీరే బాధ్యత కదా, అది కూడా మనం చేయలేము. చిన్నపాటి వరద లేకపోయినా సరే లంక గ్రామాలని, కృష్ణా గుంటూరు జిల్లాల లోతోటి ప్రాంతాలని పంట పొలాలను నిలువున ముంచేసి చెప్తారు మీది, అది కూడా తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత అసమర్థమంతో చెప్తున్నాను, మీ గుర్తు చేస్తున్నాను మీకు. ఇక పాయింట్కి వస్తే పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారు అదే కన్ఫ్యూజన్ అని చెప్పేసి, ఏదో చంద్రబాబుతో మళ్ళీ అంటగట్టారంట. చంద్రబాబుతో అంటగట్టడం ఆపండి సార్, అసహ్యంగా ఉంది చూడడానికి. మీకు ఎలా ఉందో మాకు రోతగా కంపరంగా ఉంది, ఎందుకంటే కళ్ళ ముందు అన్నీ కనబడుతున్నాయి. మేము తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేయమన్నాం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేయమన్నాం, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయమన్నాం. అక్కడ 16, ఇక్కడ 17, 33 మంది ఎమ్మెల్యేలు అనుకుంటారు, వాళ్ళందరినీ రాజీనామాలు చేయమన్నాం. మేము క్లియర్గా ఉన్నాం అక్కడ, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ఇంకోటి లేదు. అమరావతికి సంబంధించి జనసేన పార్టీ అధినేత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే కన్ఫ్యూజన్కి నేను వస్తున్నాను. ఇప్పుడు అమరావతికి సంబంధించి 2015లో అదే మాట చెప్పాం, 19లో చెప్పాం, 20లో అదే మాట చెప్తున్నాం మేము. మేము ఎక్కడ మాటలు మార్చలేదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయలేదు ప్రజల్ని. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు 2015 అమరావతి తీర్మానంలో మీ అధినేత ఏమన్నారు,
పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం. నేను ఎన్నో లైవ్లో చెప్పుకుంటూ వస్తాను, మళ్ళీ చెప్తున్నాను, 13 జిల్లాల చిన్న రాష్ట్రం. రాజధానికి 33,000 ఎకరాలు ఉండాలి, రాజధాని ఎక్కడున్నా ఒకే చోటు ఉండాలి. ఈ చిన్న రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు, అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పేసి ప్రతిపక్ష నేత హోదాలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి బిల్లుకి అనుకూలంగా ఓటేశారు, మీరు కూడా ఓటేశారు అప్పుడు ఆ సభలో, మీరు కూడా ఎమ్మెల్యే. మరి ఇక్కడ కన్ఫ్యూజన్, క్లారిటీ లేని మీకా మాకా? ఈరోజు వచ్చి అభివృద్ధి అంటారు, మూడు రాజధానులు అంటారు, మూడు ముక్కలు అంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నుండి వచ్చి. ఇక్కడ క్లారిటీ లేనిది, కన్ఫ్యూజన్లు ఉంది. మీరు మీ వైసీపీ నాయకులు మేమింకా ఏం మేమేం క్లారిటీ మీకు ఇవ్వాలి? మేమేం కన్ఫ్యూజన్ ఉన్నాము? మేం క్లారిటీ మీకు ఇవ్వాలి చెప్పండి. పిచ్చ పిచ్చ మాటలు ఆపండి సార్. మీ ఒక మంత్రి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఒక మంత్రి, ఒక రాష్ట్రానికి మంత్రి. మీరు మీరు ఒక ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా సరే ఒక రాష్ట్రానికి మంత్రి. ఎంతోమంది ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు, మీ మాటలు వింటూ ఉంటారు. కనీసం సోయి లేకుండా, స్పృహ లేకుండా నోటు కూర్చొని మాట్లాడమాకండి, ముఖ్యంగా మా జనసేన పార్టీ అధినేత మీద. తెలుగుదేశం మీద ఏం చేసుకుంటే చేసుకోండి, మా సంబంధం లేదు. మా పార్టీ గురించి మేము డిఫెండ్ చేసుకుంటాం, మా పార్టీ మీద వచ్చే ఆరోపణలు మేము తిప్పి ఆరోపణలు సమర్థవంతంగా విధానపరంగా సబ్జెక్ట్తో తిప్పి కొడతాం. ఏదో అలగా బలగా 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 అని చెప్పేసి నోవేసుకుని పడిపోతాం కాదు ఇక్కడ. మీరు ఎందుకంటే మీరు చేసే ఆరోపణలన్నీ కూడా అర్ధరహితము ఆరోపణలు. మీరని కాదు, మీ పార్టీ నాయకులంతా కూడా. పెరినాని వస్తాడు, వాగేసి వెళ్ళిపోతాడు, ఎందుకు వాగుతాడు తెలియదు, ఏం వాగుతాడు తెలియదు. కనీసం ఆయనకి అర్థమైద్దా అంటే కష్టమే, ఆయనకి తెలియదు. ఏదో వచ్చింది వాట్సాప్లో సర్వేసి వెళ్ళిపోతుంటాడు. కొడాలి నాని గారు వస్తారు, ఏం తిడతారో తెలియదు, ఎంత ఎందుకు తిడతారో తెలియదు, తిట్టేసి వెళ్ళిపోతాడు. ఈ తెలిసిందే కదా ఇదంతా. ఏ కన్నబాబు వస్తాడు, ఏదో వాగేసి వెళ్ళిపోతాడు, అంబటి వస్తాడు, రంకిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక్కరు కూడా విధానపరంగా సబ్జెక్టివ్గా, మీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ నాయకులు, రోజా గారు వస్తారు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు ఆయన, ఆవిడ వెళ్ళిపోతారు ఆవిడ. ఇక్కడ కనీసం ఒక సబ్జెక్టివ్గా, ఒక విధానపరంగా, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రజా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రజలకి మనం ఎలా మేలు చేయాలని ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మీకు లేదు. ఈ రోజునాడు అంత బాధ్యతావాహిత్యంగా, ఈ రోజునాడు మీరు ప్రతి సమస్యలోని బాధ్యతావాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ఈ రోజున ఉత్తరాంధ్ర కింద కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ఈ రోజునాడు మీ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ రోజునాడు రాజకీయ లబ్ధి కోసం, ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ధి కోసం, అక్కడ టీడీపీ బలంగా ఉంది, టీడీపీని ఎలాగైనా బలహీనపరచాలని చెప్పేసి ఏకైక కారణంతో మీ ఉత్తరాంధ్రలో బలం కోసం ఈ రోజునాడు రాజధాని మార్పు అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రలో బలంతో పాటు ఇంకా మీకు భూములు అమ్మకాలు ఇవి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక నిర్ణయం వెనకాల అనేక కారణాలు ఉంటాయి, అన్నీ సెట్ అయితేనే ఒక డెసిషన్ తీసుకుంటారు రాజకీయంలో, ఏదో ఒక దానికోసం తీసుకోరు. ఈరోజు మీరు విధానాలు మార్చుకుని, మీరు నిలకడ లేకుండా, మీరు క్లారిటీ లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, ఈ రోజునాడు రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, ఈ రోజునాడు మీరు రాజకీయం చేస్తున్నారు. ముందు మీరు కన్ఫ్యూజన్ వేయడండి, ఒకే మాట మీద ఉండండి. మీ అధినాయకుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడండి, మాట తప్పం మడమ తిప్పం, ముడ్డు చూపించి వెళ్ళిపోతున్నాడు. పచ్చిగా చెప్పాలని ముడ్డు చూపించాడు అమరావతి ప్రజలకి, కృష్ణా గుంటూరు జిల్లాలో చూసుకోమని చెప్పేసి వెనక్కి తిరిగి ముడ్డు చూపించాడు. మాట కాదు మడవం కాదు, ఏకంగా ముడ్డు చూపించి వైజాగ్ పారిపోతున్నాడు మనిషి. మరి అంత మోసం దగ అమరావతి ప్రజలకి, కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రజలకు ఈరోజు చేసి, కొన్ని లక్షల కుటుంబాలకి ఈరోజు నిద్ర లేకుండా చేశారు మీరు. కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజునాడు రైతులే కాదు, అక్కడ చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ దూరంగా, ఎక్కడో దూరంగా సెంటు 100,000కి, 50,000కి, 2,00,000కి, 100 గజాలు, 150 గజాలు, 2 సెంటు, 3 సెంటు, 1 సెంటు, రకరకాలుగా ఎంతో మంది ఈ రోజునాడు సరే ఇది చిన్న చిన్న ఉద్యోగస్తులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, అక్కడికి అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, ఇక్కడ వాళ్ళు కూడా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ స్థావంతో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అమరావతిలో ఇళ్ల స్థలాలే కొనుక్కుని ఈరోజు నిద్రలేని పరిస్థితి. ఈ రోజునాడు కష్టార్జితాన్ని కోల్పోయే వాళ్ళంతా అంతమంది ఉసురు పోసుకుంటున్నారు. ఈ రోజునాడు మీరు ఏదో మీ ఒక రాజకీయ నిర్ణయం అనుకుంటున్నావేమో, ఇదే మన చేతిలో అధికారం ఉంది, 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి తీసుకెళ్లిపోదాం, మనల్ని ఆపేదాడు అనుకుంటున్నావేమో, కానీ లక్షలాది మంది ఉసురుని పోసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఉసురు మీకు జయం కాదు, ఒకటి ఉసురు మీకు జయం కాదు. ఏదో ఇప్పుడు ఎన్నికల్లో పథకాలు హామీలు అంటారండి, ఏదో నోటి మాటతో హామీలు ఇస్తారు, కొన్ని నెరవేర్చుతారు, కొన్ని నెరవేర్చరు. రైతు భరోసా చూశాము, 13,12,500 అన్నారు. మీరేం చేశారు, కేంద్రం ఇచ్చేదానికి కలిపేశారు 6,000 రూపాయలు. 6,000 రూపాయలు కలిపేసి కూడా ఇంక ఈ 1,000 ఎక్కివిస్తున్నామని చెప్పేసి మీరు 8,500 మీరు ఇస్తున్నారు. వాళ్ళకి 6,000 ఇస్తున్నారు, 13,500.
హామీ కన్నా 1000 ఎక్కువ అని చెప్పి రైతు భరోసా చెప్తున్నారు కేంద్రమని కలుపుకుని. అటువంటి ఏమవుతుందంటే, ఏదో మీ ఒక హామీ ఇచ్చారు, హామీని అమలు చేయలేకపోయారు, దానివల్ల ఎవరు ఇబ్బంది ఏం పడరు, వచ్చేది వచ్చిందనుకుంటారు, రాలేదనుకుంటారు ప్రజలంతే. కానీ ఇటువంటి నిర్ణయాల్లో లక్షలాది మంది ఆర్థిక మూలాలతో ముడిపడిన అంశం రాజధాని ఈ రోజునాడు. 5 సంవత్సరాలు అయిపోయింది ప్రకటించి, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అమరావతి ఉంటుంది అని అసెంబ్లీలో తీర్మానం జరిగి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ముఖ్యమంత్రి గారు, 175 మంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ ఏకరీతిగా ఒప్పుకున్న తర్వాత, ఈ రోజునాడు అంతా జరిగిన తర్వాత, మొత్తం సెట్ అయిపోయిన తర్వాత, ఈ రోజున తూచి కుదరదు వెళ్ళిపోతాం అనేది ఎన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుందో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఒకరి ఏడుపు మీకు జయంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని లక్షల మందిని ఏడిపించి మీరు ఈ రోజునాడు మీరు ఏమైతే సంపద సంపాదించాలనుకుంటున్నారో, మీరు ఏమైతే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఉండో, పెద్ద ప్రాణాలకే ముప్పు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. మంచిది కాదు, మంచిదే కాదు. మీరు అనుకోవచ్చు ఇదేంటో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కాదు, కర్మ. విధి ఎవరిని వదలండి, కర్మ ఎవరిని వదలదో పేకాడేసుకుంటే, అందరితో పేకాడుకుంటే. విధి చాలా బలీయమైంది, విధి చాలా బలీయమైంది. ఇంగ్లీష్ లో ఉంది, వాట్ గోస్ అవుట్ వాట్ కమ్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం నువ్వేమిచ్చావు నీకు అదే తిరిగి వచ్చిద్ది అని చెప్పేసి, ఎక్కడికి వెళ్దో. కర్మ చాలా చాలా పవర్ఫుల్. ఈ రోజు లక్షల మందిని ఏడిపిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఉసురు తగులుతుంది, ఉసురు తప్పకుండా తగులుతుంది మీకు. ఇక ముగిస్తాను. అయ్యా అనిల్ కుమార్ గారు, రాజధాని మీద మేము మొదటి నుంచి క్లారిటీగా ఉన్నాం. క్లారిటీ లేనిది మీరు, మాటలు తప్పింది మీరు, ప్రజల్ని మభ్యపెట్టింది మీరు, ఓట్లు ఎంచుకుంది మీరు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడే ఉంటాడని చెప్పేసి ఆ రోజు మీడియా ముఖంగా మీ దండు, వైసీపీ దండు మొత్తం ఆ రోజు వచ్చి మీడియా ముఖంగా మీ ఆ రోజు వాగింది మీరు, కూసింది మీరు, మేనిఫెస్టోలో పెడతామంది మీరు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, రోజా గారు ఇచ్చారు, ఎంతమంది నా పేజీలో కూడా పోస్ట్ చేశాను. ఎంతమంది ఆ రోజునాడు మీరు అమరావతి ప్రజల్ని, గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల్ని మభ్య చేసి, మాయ చేసి, మభ్య పెట్టి రాజకీయ లబ్ధి పొంది ఓట్లు ఎంచుకుని ఈ రోజునాడు ఏవి దాటేదాకా వాడమల్లయ్య, ఏవి దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఈ రోజునాడు వాళ్ళని తన్ని ముడ్డి మీద తన్ని ప్రజలే మీ మానాన్ని మీ పోండరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ తీసుకెళ్లిపోతున్నారు. ఆయన వైజాగ్ కూడా పారిపోతున్నాడు, ఇంకా అక్కడ ఉండకుండా కూడా. దయచేసి మీరు మార్చుకోండి, మీ విధానాలు మీరు మార్చుకోండి. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు ఒక క్లారిటీకి రండి. ఇంతకుముందు ఏమన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.